हाय फ्रेंड्स, आई एम राखी. वेलकम टू मेरिट लर्निंग सिस्टम्स. सो फ्रेंड्स, टोटल 7.2 होम थिएटर सिस्टम सेटअप चेयबोतुन्नानु. फिटिंग बॉक्सेस अन्नी मेकिंग अयिपोयिनायि ऑलरेडी. इवच्चेसी टवर्स, नेक्स्ट ई टी लाइन सबवूफर्स उन्नायि दीनिकोसम. टू सबवूफर्स अंड सैटलाइट स्पीकर्स, सेंट्रल स्पीकर, इवन टोटल रेबल ऑडियो सेटअप. ओके, फिटिंग ఎలా ఉంటుందనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్డ్. సో ఫ్రెండ్స్, ముందుగా ఇది టవర్స్. ఇది వచ్చేసి 200 వాట్ ఆర్ఎంఎస్ పవర్ ఈచ్ టవర్ వచ్చేసి. దీనికోసం నేను ఇది అవార్డ్ సబ్ వూఫర్, 8 ఓమ్స్ ఇంపెడెన్స్ది. అండ్ ఇది రెబల్ ఆడియో మిడ్ బేస్ స్పీకర్. నెక్స్ట్ ఇది అవార్డ్ నియోడైమియం ట్వీటర్. ఓకే, ఈ నియోడైమియం ట్వీటర్ ఫ్రెండ్స్, ఇది అవార్డ్ది. అండ్ ఇక్కడ వచ్చేసి రెబల్ ఆడియో మిడ్ బేస్ స్పీకర్. అండ్ ఇది అవార్డ్ సబ్ ఊఫర్ వాడుతున్నాను బేస్ కోసం. అండ్ నెక్స్ట్ లోపల క్రాస్ ఓవర్, ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు అన్బాక్సింగ్ చేశాను కదా, ఇదే క్రాస్ ఓవర్. జిప్ కంపెనీ, 3-way క్రాస్ ఓవర్ ఇది. ఇవి 2 pair అన్నమాట. ఇది టోటల్ నేను మళ్ళీ దీనికి పైనుంచి క్యాప్ కూడా వస్తుంది, మెష్ వస్తుంది. నెక్స్ట్ సబ్ ఊఫర్స్, దీనికోసం 2 టీ లైన్ మోడల్ సబ్ ఊఫర్స్ వాడుతున్నాను. ఇది కూడా డ్యూయల్ వాయిస్ కాయిల్, రెబల్ ఆడియో 2 inch సబ్ ఊఫర్స్. మిగతా శాటిలైట్స్ కోసం టోటల్ రెబల్ ఆడియో కోయాక్సియల్ స్పీకర్ 6.5 inch వాడుతున్నాను. వీటి ఎంక్లోజర్స్ ఇవి. సో ఫ్రెండ్స్, ఇది టోటల్ సెటప్ అయిపోయింది. ఇప్పుడే కొంచెం వర్క్ బిజీ వల్ల నేను వీడియో షూట్ చేయలేకపోయినా, అంటే ఫిట్టింగ్ స్పీకర్ ఫిట్టింగ్ వీడియో అనేది మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి 2 T-line మోడల్ సబ్ ఊఫర్స్, రెబల్ ఆడియో, అండ్ 2 towers, అండ్ 1 central ఛానల్ స్పీకర్, అండ్ 4 satellite స్పీకర్స్. సాటిలైట్ స్పీకర్స్ వచ్చేసి మనకు క్రాస్ కట్టింగ్ ఉంటుంది, మనకు డౌన్ ఫేసింగ్ లా ఉంటుంది, ఇలా చూసి. ఓకే, ఇలా ఉంటుంది. మనం వాల్కి హ్యాంగ్ చేసినప్పుడు మీకు డౌన్కి హ్యాంగింగ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి టవర్ స్పీకర్స్, గ్రిల్ చేసి తీసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక సబ్వూఫర్, 8 inch అండ్ 6.5 inch మిడ్ బేస్ స్పీకర్, అండ్ నెక్స్ట్ 2.5 inch, అంటే 3 inches ఇది నియోడైమియం ట్వీటర్. ఇది ఒక టవర్ వచ్చేసి 200 watt ఆర్ఎంఎస్ పవర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెంట్రల్ స్పీకర్ 150 watt ఆర్ఎంఎస్ పవర్. మిగతా ఈచ్ ఛానల్కి, అంటే శాటిలైట్స్ ఉన్నాయి కదా, శాటిలైట్స్ వచ్చేసి ఈచ్ ఛానల్ 100 watt ఆర్ఎంఎస్ పవర్ వస్తుంది. నెక్స్ట్ సబ్వూఫర్స్ వచ్చేసి ఇవి డ్యూయల్ వాయిస్ కాయిల్. అది ఈచ్ సబ్వూఫర్ 400 watt ఆర్ఎంఎస్ పవర్ దాకా మీకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, దీనికి మంచి ఏవీ రిసీవర్ అంప్లిఫైర్ పెడితే మీకు ఎక్స్ట్రాడినరీగా అవుట్పుట్ వస్తుంది. ఎవరైనా ఏవీ రిసీవర్స్కి మంచి ఆడియో ప్రీమియం క్వాలిటీ స్పీకర్ సెటప్ కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, మీరు వాట్సాప్ చేయండి. కాల్స్ మాత్రం అసలు చేయకండి, చాలా కాల్స్ వస్తున్నాయి డైలీ. ఓన్లీ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నేను దీని ప్రైస్ డీటెయిల్స్ అండ్ షిప్పింగ్ ఎలా, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ టీ లైన్ సబ్ ఫర్ ది వీడియో మీరు చూడాలి అంటే నా ఛానల్లో ఉంటుంది, నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఈ టోటల్ సెటప్ వచ్చేసి మీకు నియర్లీ 200 kg దాకా ఉంటుంది వెయిట్, ఎందుకంటే ఒక టవర్ స్పీకర్ వచ్చేసి 3.5 feet హైట్, 3.5 feet హైట్. ఒక టవర్ అప్రాక్సిమేట్లీ 30 to 35 kg వెయిట్ ఉంటుంది. అండ్ సబ్ ఊఫర్స్ అయితే మీకు తెలిసిందే 50 kg వెయిట్ ఉంటుంది ఒక్కొక్కటి. మీకు ఆల్ ఓవర్గా టోటల్ సెటప్ 200 kg ఎబోనే వస్తుంది. ఓకే, చాలా హెవీ సెటప్ ఇది. మీకు నియర్లీ ఇది వచ్చేసి 400+400, 2 subwoofers 800 watts, అండ్ 200 towers 400 watts, ప్లస్ 150 watt సెంట్రల్ స్పీకర్, ప్లస్ 400 watts శాటిలైట్స్, 1750 watt ఆర్ఎంఎస్ పవర్ సెటప్ అనమాట ఇదంతా. సో ఫ్రెండ్స్, ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్, బాయ్.